రాజన్న సిరిసిల్ల జిల్లా బోయనపల్లి మండలం భారతీయ జనతా పార్టీ శాఖ ఆధ్వర్యంలో గురువారం రోజున రైతు బంధు పథకాన్ని వెంటనే అమలు చేసి 100,000 రూపాయలు రైతు రుణమాఫీ అమలు చేయడానికి చర్యలు తీసుకోవాలని తహసీల్దార్ దార ప్రసాద్ కు వినతి పత్రం అందించారు. అనంతరం బీజేపీ మండల అధ్యక్షుడు గుడి రవీందర్ రెడ్డి మాట్లాడుతూ 2018 అసెంబ్లీ ఎన్నికలకు ముందు రైతు బంధు పథకం కింద డబ్బులు ఏ ప్రాతిపదికన రైతు ఖాతాల్లో అదే ప్రాతిపదికన రైతులందరికీ ముఖ్యమంత్రి వాగ్దానం చేసిన విధంగా ఎకరానికి 5,000 రూపాయల చొప్పున బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలని భారత జనతీయ పార్టీ మండల శాఖ రైతుల పక్షాన విజ్ఞప్తి చేస్తుందన్నారు. రైతుల రుణాలను వెంటనే మాఫీ చేయాలని బీజేపీ మండల శాఖ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు రవీందర్ రెడ్డి, బీజేపీ మండల ప్రధాన కార్యదర్శులు ఉదారి నరసింహాచారి, ఐలా ఐ మహేష్ కృష్ణ, బీజేపీ మండల ఉపాధ్యక్షులు మేరుపుల గంగాధర్ గౌడ్, సుంకాపాక ప్రభు, మండల కార్యదర్శి సారం పెళ్లిరాజు, బీజేపీ పట్టణ అధ్యక్షులు బోగోజీ గంగాధర్చారి, బీజేపీ నాయకులు బొంగోని అశోక్ గౌడ్, సువనపెల్లి అనిల్ కుమార్, కళ్యాణం అనిల్, మహేష్ని మరి మహేందర్ తదితరులు పాల్గొన్నారు. మాఫీ చేస్తాను ఏ విధంగా అన్నారు. ఓకే, ఏకకాలంలో ఇప్పుడు కూడా ఏకకాలంలో చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ బోయినపల్లి మండల శాఖ తరఫున మేము ఈరోజు తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వము రైతులకు అనేక విధాలుగా ఇబ్బందులకు గురి చేస్తా ఉన్నారు. అదేవిధంగా ఇప్పుడు ఏమంటున్నారంటే ఈ యొక్క చెప్పిన పంట వేస్తేనే రైతు బంధు ఇస్తా అని చెప్పి చెప్తా ఉన్నారు. అయ్యా కేసీఆర్ గారు మీరు మాట్లాడుతున్నారు కదా, ఇంతకుముందు రైతు బంధు అదే విధంగా మీరు మాట్లాడిరా, మీరు మేము చెప్పింది వేస్తేనే రైతు బంధు ఇస్తా అని చెప్పి చెప్పిర్రా, అప్పుడో రకము ఇప్పుడో రకము మాట్లాడుతున్నావు ఖబర్దార్ కేసీఆర్ గారు. మీరు గిట్ట రైతులకు ఏదైతే మాట ప్రకారము మీరు యొక్క రైతులకు చేయలేదో చేయనట్టయితే భారతీయ జనతా పార్టీ తరఫున పెద్ద ఎత్తున రైతులకు ప్రజలకు మేము సంఘీభావం తెలుపుతూ భారతీయ జనతా పార్టీ తరఫున ఉద్యమం చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి మీరైతే ఏదైతే చెప్పిరో 2018లో రైతు బంధు మరి అదేవిధంగా రైతు పంట రుణాలు మాఫీ చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. జై భారత్, జై నరేంద్ర మోడీ, జై సంజయ్ కుమార్, జై ప్రతాప్ రామకృష్ణ, జై బీజేపీ. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పిలుపు మేరకు ఈరోజు బోయినపల్లి మండల కార్యాలయం ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. దాంట్లో ముఖ్య ఉద్దేశం ఏమంటే మునుపు ఇంతకుముందు కేసీఆర్ గారు ఇచ్చిన హామీ మేరకు 2018లో రైతు బంధు ఎలాగైతే చేస్తున్నారో ఆ రకంగానే చేయాలని ప్రజలకు రైతులకు చాలా ఈ రకంగా ఏ పంట ఇస్తే ఆ పంటకి రైతు బంధు ఇస్తాం లేకుంటే ఇవ్వమని దుర్మార్గపైన ఆలోచన అని దాని గురించి ఖండిస్తున్నామని దాని గురించి ఇప్పటి విధంగానే ఇంతకుముందు విధంగా రైతు బంధు అమలు చేయాలని మేము బీజేపీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో మేము బీజేపీ కార్యకర్తల ఉందని పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టి దానికి ఖచ్చితంగా మేము ప్రజలకు రైతులకు అండగా బీజేపీ పార్టీ ఏర్పడుకుంటుందని నేను ఈ రకంగా హామీ ఇస్తున్నాను.